అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బాదుషా అండి. ఇక్కడ మైదాపిండి మీకు కావాల్సినంత తీసుకోండి. ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో అంత తీసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను, ఒక అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఇంకా ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకా ఈ పిండిని బాగా కలిపేసుకుందాం. ఇక్కడ నేను జీఆర్పి నెయ్యి వేసుకున్నాను, చూసారు కదా. ఇక్కడ చెంచకున్నది కూడా వదలం కదండి మనం, ఎందుకు దాన్ని కూడా వేస్ట్ చేయడం అని చెంచకున్నది కూడా ఊడ్చేస్తున్నా. ఇంక ఇక్కడ చూసారు కదా, మంచిగా కలుపుకోవాలి. ఇంకా మనం పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలన్నమాట. ఇంకా వాటర్ పోసుకొని మనకు చపాతి లేదా పూరి పిండిలాగా మంచిగా అతుక్కోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి, చూసారు కదా, కొంచెం మెత్తగానే కలుపుకున్నాను నేను. ఇక్కడ దీన్ని క్యాప్ పెట్టేసి ఒక 10 to 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం బాదుషాకి అదే పాకం ఉంటుంది కదండి, చక్కెర పాకం చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను 1 గ్లాస్ చక్కెరకి నేను 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా కరిగించేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా దీన్ని తీగ పాకం కంటే కొంచెం లేత పాకం వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ మనం పిండి బాగా నానిపోయింది కదండి, ఇంకా వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ఉండలు ఒక 5 మినిట్స్ అట్లా మంచిగా బాగా కలిపేసుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఇట్లా ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇంకా వీటిని ఇట్లా రౌండ్గా చేసుకొని ఒత్తుకొని మధ్యలో హోల్ చేయాలన్నమాట. బాదుషాలు షేప్ ఎట్లా ఉంటాయో తెలుసు కదా మీకు, సేమ్ అదే షేప్లో చేసుకోవాలి. కానీ బాగా లావుగా మాత్రం చేసుకోవద్దండి, మీకు వీలైనంత చిన్నగా కొంచెం సన్నంగానే చేసుకోండి. ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేసాము, అలాగే మైదాపిండికి ఉబ్బే స్వభావం ఉంటుంది కదండి. నార్మల్గా మైదాపిండితో ఏవి చేసినా అట్లనే ఉంటుంది కదా, అందుకోసమే కొంచెం సన్నగా చేసుకుంటేనే మంచిది వీలైనంత. ఇంకా చూసారు కదా ఇట్లా చేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేస్తే బిస్కెట్ అవుతుంది అన్నమాట బాదుషాలు. అలాగే సన్నగా చేసుకుంటేనే మనకి లోపల ఉన్న రసం అంతా బాదుషాలకి పడుతుంది. మనకి ఎంత దొడ్డుకోవాలంటే అంత చేసుకుంటే మాత్రం మన పాకం చక్కెర పాకం మాత్రం ఎక్కువ తీసుకోవాలన్నమాట, లేకపోతే చెప్పిన కదా బిస్కెట్ అవుతుందని. ఇంకా పైనకి వచ్చేసినాయండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకుంటున్నాను, ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా చూసారు కదా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మన బాదుషాలని. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని బాగా డిప్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ బాగా డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా వీటిని తర్వాత తిరగేసుకోవాలి. రెండు సైడ్లో మనకు పాకం మంచిగా పట్టాలి కదా బాదుషాలకి. కానీ చెప్తున్నా కదండి బాగా లావుగా మాత్రం చేసుకోకండి, లోపల పిండి పిండిలాగా అలానే ఉండిపోతుంది. మీకు వీలైనంత సన్నంగా చిన్నగా ట్రై చేయండి, ఎందుకంటే వాటి షేప్ డబుల్ అవుతుంది కదా ఆయిల్లో వేయించుకున్న తర్వాత, డీప్ ఫ్రై చేసిన తర్వాత. చూసారు కదా ఇక్కడ ఇంకా వీటిని తిరిగేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత ఇంకా ఇట్లా మీరు కూడా తిరిగేసుకోండి. చూసారు కదా ఇక్కడ బాదుషాలు రెడీ అయిపోయినాయి, చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. ఖచ్చితంగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్